సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి యాదాద్రి చేరుకున్న జస్టిస్ రమణకు తెలంగాణ మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి వచ్చారు. దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయనకు పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. తర్వాత ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను సందర్శించారు. మొదట ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించారు.